ప్రభు ప్రేమైన ప్రియమైన సహోదరి సహోదరులందరూ ప్రార్థన ఛానల్ ద్వారా దేవుని వర్తమానం వింటూ మీ యొక్క అవసరాలను తెలియపరుస్తూ మీ విశ్వాస అభివృద్ధిని కనపరుస్తూ నాకు ఫోన్ చేస్తున్నటువంటి బిడ్డలందరూ కూడా వర్తమానం చూస్తున్నటువంటి సోదరి సహోదరులందరూ కూడా ప్రభు నామని బట్టి మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నామండి దేవుడు తన కృపచేత నేటి దిన వరకు కూడా మిమ్మల్ని అందరినీ కూడా కాపాడి సజీవులుగా ఉంచినందుకు దేవునికి ఎంతో వందనస్తులుగా ఉంటున్నాను సమయంలో దేవుని వర్తమానాన్ని మనము తెలుసుకునబోతు ఉన్నాము ఈ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో మరొకసారి మీ ఎదుటికి రావడానికి ప్రభు నాకు కృప చేసినందుకు దేవునికి ఎంతో వందనస్తులుగా ఉన్నాము దేవునికి వర్తమానాన్ని కొన్ని నిమిషాలు మనం తెలుసుకున్నాము ఎస్గేల్ గ్రంథము రెండవ అధ్యాయము రెండవ వచ్చినాన్ని మనం ధ్యానం చేసుకున్నాం ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టను దేవునికి స్తోత్రం కలిగిన గాక అలలుయా తిని ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగిన తండ్రి సకలాశీర్వాదములకు కారణభూతుడు అయిన వా మా యేసురాజా నీకు వందనాలు స్తోత్రాలనైనా ఈ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో మరొకసారి నీ వర్తమానం అందించడానికి నాకు సహాయం చేసినందుకు నీకు వందనాలను టీవీ ద్వారా ఈ వర్తమానమును వింటున్న సోదరి సహోదరులను అందరిని బట్టి వారి కుటుంబాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను నేటి దినం వరకు కూడా వారిని సజీవులుగా క్షేమముగా ఉంచి ఆదరణ కలుగ చేసి బిడ్డలు ఎంతగానో బలపరుస్తూ అభివృద్ధి పరుస్తున్నందుకు నీకు వందనాలనైనా ఇంకా నీ కృప నీ బిడ్డలకు తోడుగా ఉంచి ఈ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో అత్యధికముగా వారిని మీరు దీవించండి అత్యధికముగా అభివృద్ధి పరచండి వారి యొక్క కష్ట నష్టములు దుఃఖము విచారం వ్యాధి బాధలు బలహీనతలు అన్నీ కూడా పోయి నూతన బలాన్ని వారు పొందుకున్నట్లుగా నీ కృపతో వారు నింపి సహాయం చేయండి నీ పక్షముగా నిలబడి నీ మాటలు అందించబోతున్న వాడను నైనా జ్ఞానము లేని వాడను నన్నుని జ్ఞానాత్మత నింపి నాలో ఉండి మీరు మాట్లాడి నీ మాటల చేత నీ వర్తమానము వింటూ చూస్తున్న బిడ్డలను ఇంకా బలపరిచి లోతైన అనుభవానికి నడిపించి మయము పొందుమాని ప్రభు అని యేసు క్రీస్తు నామమున వేడుకొనొచ్చు నాన్న పరమ తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియ సోదరి సహోదరులారా దేవుని యొక్క లేఖన భాగంలో నుండి ఏజ్గైల్ గ్రంథము రెండవ అధ్యాయము రెండవ వచ్చిన మనం ధ్యానం చేసుకున్నాం ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోకి వచ్చి నన్ను నిలవబెట్టాను దేవుని యొక్క లేఖన భాగంలో ఈరోజు మీకు మిమ్మల్ని నిలబెట్టేటువంటి దేవుని యొక్క శక్తిని గురించి మీకు తెలియచేయబోతూ ఉన్నాను నిలబెట్టడం చాలామంది పడిపోతూ ఉంటారు వాళ్ళు ఆధ్యాత్మికంగా పడిపోతూ ఉంటారు కొంతమంది ఆస్తిపరముగా పడిపోతూ ఉంటారు వారు అనేక విధాలుగా నష్టపోతూ ఉంటారు నిలబడలేరు అభివృద్ధి పొందుదాము అనుకుంటారు అభివృద్ధి పొందలేరు బలపడదాము అనుకుంటారు బలపడలేరు వారు ఇంకా అనేక విధాలుగా సంపాదించాలి అనుకుంటారు సంపాదించలేరు ఇంకా యవనస్తులైతే దేవుని యొక్క సేవ చేయాలి నేను బోధకుడుగా సేవకుడుగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు కానీ వారి కోరికలు నెరవేరవు వారి ఆలోచనలు ఫలించాం ఇలాగ అనేక మంది కూడా అనేక విషయాల్లో ఒక మంచి విషయాల్లో నిలబడలేకపోతూ ఉంటారు ప్రభుంద ప్రియులారా ఎలా నిలబడగలరు ఎలా నిలబడి మరి జీవించగలరు అనేటువంటి ప్రాముఖ్యమైన విషయాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతూ ఉన్నాము ఏజ్ గేలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏజ్ గేలతో మాట్లాడుతున్నాడు ఆయనను ఏమని పిలుస్తాడంటే నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడు అన్నాడు నేను మాట్లాడాలి అన్నాడు అప్పుడు ఆయన ఆ యేజ్గేల్తో మాట్లాడుతూ ఉన్నాడంట అంటే ఎస్గేల్ వింటూ ఉన్నాడు వింటూ ఉన్నటువంటి సమయంలో ఆ దేవుడు మాట్లాడుతూ ఉండగానే ఆత్మ ఆయనలోనికి వచ్చి ఎవరిలోనికి ఏజ్గేల్లో వచ్చి ఆయనను నిలవబెట్టాడంట అంటే యజ్గేలు నిలబడలేకపోతున్నాడు తన సొంత ఆలోచన చేత తన సొంత ఉద్దేశముల చేత తాను నిలబడలేనటువంటి వాడుగా ఉన్నాడు అంటే దేనిలో నిలబడలేకపోతున్నాడు దేవుడు ఇస్రాయేల్ ప్రజలకు తన వర్తమానము చెప్పడానికి ఆయన చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఇస్రాయల్ ప్రజలతో చెప్పమని దేవుడు యేజ్గేలతో మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళకు ఆయన వర్తమానం తెలియచెప్పాలి వాళ్ళ బలహీనతలు తెలియచెప్పాలి ఆ బలహీనతల నుండి వారు విడుదల పొందేటట్లుగా వారు దేవుని యొక్క శిక్షను వారు పొందకుండా దేవుని యొక్క శిక్షలో నుంచి విడుదల పొందినట్లుగా ఈ రెండు కూడా వారు కలిగి ఉండేటట్లుగా ఈ వర్తమానము దేవుడు వారికి తెలియ చెప్పమని చెప్పి దేవుడు ఆయనను బలపరుస్తూ ఉన్నాడు అదివరకైతే ఈయన యాజకుడిగా పనిచేస్తూ ఉన్నాడు అప్పటికి ఏజ్గేలు యొక్క వయస్సు ముప్పై సంవత్సరాలు అందుకని యాజకులు యొక్క సేవకుల యొక్క ఆ సంవత్సరాలు అంటే వారు సేవ చేసేటువంటి విధానానికి రావటానికి వారి వయస్సు ముప్పై సంవత్సరాలు ఉండాలి అందుకని ఏజ్గేలుతో దేవుడు మాట్లాడుతూ ఆయనకు అప్పటికే ఆయన యాజకత్వాన్ని కలిగి ఉన్నాడు అందుచేత యాజక సేవ చేస్తూ ఉన్నాడు క్రీస్తుకు పూర్వం దాదాపు ఏడు వందల సంవత్సరాల క్రితం వాళ్ళు బబులోని రాజు వారిని సెరగొని వారిని బబులోని దేశానికి సెరగొని తీసుకుని వెళ్ళిపోయారు ఆ సమయంలో పదివేల మందిని వారు ఆ యొక్క దేశానికి వారిని సెరగొని తీసుకుని వెళ్ళిపోయారు ఆ యొక్క వాళ్ళల్లో కూడా ఏజ్గేల్ కూడా ఉన్నాడు అందుచేత బబులోని దేశంలోనే ఈయన వారికి ఆజుకత్వం దేవునికి ఆజుకత్వం చేస్తూ ఉన్నాడు ఆ సమయంలో దేవుడు ఇస్రాయేల్ ప్రజలకు వర్తమానం అందించడానికి ఈ యొక్క ఏజ్గేలును దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏజ్గేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆ ప్రజలకు ఏమేమి చెప్పాలో ఆ ప్రజలు ఎలాంటి తత్వం కలిగిన వాళ్ళు ఎలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు వాళ్ళు ఎలాంటి కఠినాత్మలో ఎంతగా లోబడినటువంటి వాళ్ళు వాళ్ళు ఎటువంటి హాని చేస్తారో అటువంటి వారి దగ్గరికి వెళ్ళి నీవు నా వర్తమానం చెప్పాలి అని చెప్పి ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మాట్లాడుతూ ఉండగా యేజ్గేలు వింటూ ఉన్నాడు వింటూ ఉండగానే దేవుని ఆత్మ ఆయనలోనికి వచ్చి ఆయన నిలబెట్టాడంట దేవునికి స్తోత్రమలలుయా ప్రభునంద ప్రియులారా గేలుని నిలబెట్టాడు అంటే బోధకుడు స్థానములో ఆయన నిలబెట్టాడు చూసారు అంత గొప్ప దేవుడు ప్రభునంద ప్రియులారా బోధకుడుగా ఉండటం అంటే ఒక ప్రవక్తగా ఉండటం చాలా కష్టం ఎందుకంటే ప్రభు అయిన యేసు వారు ఆయన ఆ వార్తలో ఇరవై మూడవ అధ్యాయంలో ఇరవై ఏడవ చినుములు చెప్పాడు ప్రవక్తలకు ఎలాంటి హింస కలుగుతుందో ఆయన చెప్పాడు ఓ ఎరుషలేమా ప్రవక్తలను రాళ్లతో కొట్టి చంపుదానా నీ అద్దకు పంపబడినటువంటి వారిని చంపబడుతూ చంపిస్తూ అలాగే రాళ్ళబెట్టి కొట్టుతూ ఉండదానా నిన్ను రెక్కల కింద అనేక సార్లు కా చేర్చుకోవాలని చెప్పి నేను ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను కానీ నువ్వు ఏమాత్రము కూడా వల్లపడలేదు మాట వినలేదు అందుకని శత్రువుని చుట్టూ కట్టి నీతో కూడా నీ పిల్లలను వధించు రోజున నువ్వు తెలుసుకుంటావని చెప్పి వాళ్ళని హెచ్చరించాడు అంటే ఇస్రాయలు యొక్క ఆ స్వభావం ఎలాంటిదంటే మంచి చెప్పేవారిని బోధకులను రాళ్ళబెట్టి కొడతారు ప్రవక్తలను చంపేశారు ఇర్వియాని కూడా లోతైన గోతులో నీళ్లు లేని గోతులో బురద గోతులో ఆయన తోసివేశారు చూశారు ఎంత భయంకరమైనటువంటి వాళ్ళం నిజమే ప్రభునందు ప్రియులారా ప్రవక్తగా అంటే బోధకుడుగా ఉండటం చాలా కష్టం ఎన్నో నిందలు పడాలి ఎన్నో అవమానాలు పడాలి ఎంతో హింసించబడాలి ఎన్నో వ్యతిరేకతలు ఎదురవుతూ ఉంటాయి ఎంతో అవమానాలు ఎదురవుతూ ఉంటాయి ఎన్నో తిరస్కారాలు ఎదురవుతూ ఉంటాయి ఎంతోమంది అవమానపరుస్తూ ఉంటారు రాళ్ళబెట్టి కొడతారు ఇంకా పిడుగుద్దులు గుద్దుతారు ఏమండి సరసాల్లో వేస్తారు ఇలాగ కొంతమంది చంపేస్తూ ఉంటారు ఇలాగే ఇలాంటివన్నీ కూడా ఇస్రాయులు చేశారు వారికి బోధకుడుగా ఉండటానికి ఈయనకి సామర్థ్యత లేదు అందుకని దేవుని ఆత్మ ఆయనలు ప్రవేశించి అతన్ని చక్కగా నిలబెట్టాడు బోధకుడుగా ఉండటానికి నిలవబెట్టాడు దేవుని సేవ చేయడానికి ఆయన నిలబెట్టాడు ఆ ప్రజల మధ్యకు వెళ్ళి దేవుని వర్తమానం అందించడానికి ఆయన వారిని ఆయన నిలబెట్టాడు ఎంత గొప్ప శక్తివంతుడు చూశారా ఏమండి ప్రభునందు ప్రియులారా ప్రభు యొక్క ఆత్మ బలము ఎలాంటిది అంటే నీలో ఉన్నటువంటి పెరిగితనాన్ని తీసివేసి ఈరోజు ఎవరైనా కనుక యవనుస్థులైనటువంటి మీరు కానీ లేకపోతే మధ్య మధ్యవయస్కులో ఉన్నటువంటి వారి కానీ వృద్ధాప్యములో ఉన్నటువంటి వారు కానీ మీరు ఎవరైనా సరే మీరు దేవుని యొక్క వర్తమానము చెప్పాలి బోధకులుగా ఉండాలి సేవ చేయాలి అనేటువంటి దృక్పథము మీరు కలిగి ఉన్నట్లయితే మీరు మీ సొంత ఆలోచనతో మీ సొంత జ్ఞానముతో మీ సొంత తెలివితేటలతో మీ సొంత బలముతో ఏ విధంగా కూడా మీరు చేయలేరు కానీ మీ చేత కాదది కానీ దేవుని చేత అవుతుంది దేవుడు నిన్ను బలపరిచి నిలబెట్టగలడు ఎలా నిలబెట్టగలడు నిన్ను ఒక బోధకుడిగా నిలబెట్టగలడు ఒక సేవకుడిగా నిలబెట్టగలడు నేను సువార్థికుడిగా నిలబెట్టగలడం ఒక ప్రవక్తగా నిన్ను నిలబెట్టగలడం అందుచేత దేవునితో మాట్లాడగలిగినటువంటి అనుభవాన్ని సంపాదించండి దేవుని మాటలు విని దానిని అనుసరించే వారిగా ఉన్నప్పుడు దేవుని ఆత్మ మిమ్మల్ని బలపరిచి దేవుని కొరకు పని చేయడానికి దేవుడు మిమ్మలను బలపరుస్తాడు ప్రబుంద ప్రియులారా మీరు మిమ్మలను నిలబెట్టడం ఎవరి చేత కాదు దేవుడు మాత్రమే నిలబెట్టగలడు దేవుడు శక్తిమంతుడు ఎందుకంటే మనమందరం అసమర్థులమే కానీ దేవుడు సమర్థుడు చూడండి ఈ యేజ్గేలు యాజకుడిగా పనిచేస్తున్నప్పటికీ దేవుడు ఆయనతో ఏమని మాట్లాడుతున్నాడంటే నరపుత్రుడా అని మాట్లాడుతున్నాడు అంటే యేజ్గేలు నరపుత్రుడే మానవ మాతృడు అతడు దేవుని సేవ చేయడానికి తన సొంత ఆలోచన సొంత బలము సొంత జ్ఞానము చాలదు ప్రభును ప్రియులారా ఈ సమయంలో మీరు కూడా దేవుని సేవ చేయాలని ఆలోచన మీకు కలిగి ఉంటుంది దేవుని పని చేయాలని మీకు ఆలోచన కలిగి ఉంటారు కానీ మిమ్మల్ని నిలబెట్టడానికి దేవుడు శక్తిమంతుడు అని చెప్పి మీకు గుర్తు చేస్తా ఉన్నా దేవుని ఆత్మ మిమ్మల్ని నిలబెడుతుంది ఆయన మిమ్మల్ని నిలబెట్టి వాడుకుంటాడు అందుచేత నిలబెట్టేటువంటి దేవుని మీద ఆధారపడండి దేవునితో మాట్లాడండి ప్రతిరోజు కూడా దేవుడు మాట్లాడుతూ ఉండగా వినండి దేవుని మాటలను చెవిని పెట్టుకోండి దేవుడు మాట్లాడుతున్నప్పుడు నీ చెవులను ఆ మాటల వైపున మరి ఆలకించినట్లుగా చేసి నీ మాటలు గనుక ఆయన మాటలు కనుక నువ్వు విన్నట్లయితే దేవుని ఆత్మనీలోనికి వచ్చేస్తాను అప్పుడు దేవుడు నిన్ను బలపరిచి ఆ సేవ చేయడానికి తగినటువంటి లక్షణాలు ప్రభుని కలగజేస్తాడు సేవ చేయడానికి ఆత్మ బలము నీకు కలగజేస్తాడు ఎంతమంది నిందించిన అవమానపరిచిన బాధపరిచిన విమర్శించిన ఎక్కిరించిన ఏళ్ళను చేసిన దేనికి నువ్వు భయపడకుండా దేవుని సేవకుడిగా నువ్వు నిలబడగలవు కొంతమందిని మనం చూస్తాం ప్రభుత్వ ప్రియులారా అనేక మంది సేవలో నిలబడలేని వారుగా లోకంలో తొలగిపోతూ ఉంటారు విశ్వాసులుగా కూడా విశ్వాసంలో నిలబడలేకుండా మళ్ళీ లోకములో పడిపోయి లోకానుసారముగా జీవిస్తూ ఉంటారు నిలబడలేరు చూసారా దేని వలన ఏమండి నిలబ వారు నిలబడటానికి వాళ్ళు ప్రయత్నం చేశారు కానీ వారి బలము చాలలేదు లేదు ప్రియులారా కానీ దేవుడు నిన్ను నిలబెట్టగలడు దేవుడు నిన్ను నిలబెడతాడు అందుకని ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు చక్కగా వినాలి దేవుని వాక్యాన్ని చక్కగా చదువుతూ ఉండాలి దేవుని వాక్యం వింటూ ఉండాలి దేవుని వాక్యమును అనుసరించే వారికి ఉండాలి దేవుని పని చేయడానికి మంచి స్థిరమైనటువంటి మనసును కలిగి ఉండాలి దేవుని యొక్క పని యొక్క విలువను తెలుసుకోవాలి ఆత్మ యొక్క విలువను తెలుసుకోవాలి దేవుని పని భారాన్ని కలిగి ఉండాలి అలాంటప్పుడు ఆ వాక్యము నీ పని పనిచేస్తూ ఉండగా దేవుని ఆత్మ నీలోనికి వచ్చి దేవుని యొక్క ఆ ఆత్మ నిన్ను దేవుని పని చేయడానికి నేను బలపరుస్తాడు ఇంకెన్నడూ కూడా తొలగిపోకుండా పడిపోకుండా ప్రభు కొరకు నువ్వు జీవిస్తావు చూడండి ఒక పిరికి వాడిని బలపరచడం మరొకసారి మనం చూస్తాం పేతుడి గారు పేతుడి గారు ఎంత పిరిగివాడు ఏంటి ప్రభుతో ఆయన యేసుక్రీస్తు వారితో ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయనతో కలిసి వెంబడించాడు ఆయన చేసిన చూచిక్రియలు చూశాడు ఆయన చేసిన అద్భుతాలు చూశాడు ఇవన్నీ కూడా ఆయన చేసిన కార్యాలన్నీ కూడా చూశాడు చూసి ఆఖరికి యేసు ప్రభువారిని వారిని బంటులోతులు ఆయన తీసుకొని వెళ్తా ఉన్నప్పుడు ఒక చిన్నది చూసి ఆయన చూసి అన్నది నీవు కూడా ఆయనలో ఒకడివి అని చెప్పి అన్నప్పుడు నేను ఆయనను ఎవరు నాకు తెలియదు నేను ఆయనను కాను అని చెప్పి మూడు సార్లు అబద్ధమాడాడు చూసారు ఎంత పిరిగివాడు ఏండి అటువంటి పిరిగివాడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు సెలవులో మరణించి సమాధి చేయబడి పునరుద్ధానుడై ఆయన పరలోకానికి వెళ్ళిన తరువాత ఆయన ఆ నూట ఇరవై మంది కలిపి శిష్యులతో కూడా నూట ఇరవై మంది కలిపి ఆ యొక్క పన్నెండు మంది శిష్యులు కూడా కలిసి మేడగదిలో వారందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆ ప్రార్థన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ అగ్ని నాలుకలు వంటి నాలుకలు విభాగించబడి గొప్ప శబ్దము ధ్వని వచ్చి ఏమండి వారందరి మీద అగ్ని నాలుకలు వంటి నాలుకలు ఆ విభాగించబడి వారందరి మీద నూట ఇరవై మంది మీద ఒక్కొక్కరి మీద వ్రాలగా వారందరూ కూడా మంట మండిపోయారు వారందరూ దేవుని గురించి ప్రభుని గురించి ప్రవచనం చేస్తూ ఉన్నారు కొంతమంది భాషలు మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది ఆ దేవుని వర్తమానం అందిస్తూ ఉన్నారు కొంతమంది ఆత్మలో ఆనందిస్తూ ఉన్నారు సంతోషిస్తూ ఉన్నారు చూసినటువంటి ఆయా దేశ్యపులు వారు ఆ స్థలంలోనికి వచ్చి వారిని చూస్తూ ఉండగా వారందరికీ కూడా ఆశ్చర్యం కలిగింది కొంతమందికి కొంతమంది యూదులకు పరిచయలకు శాస్త్రులకు వారికి వింత అనిపించింది వీరు పొద్దున్నే వీరు తాగటం మొదలుపెట్టారు అని చెప్పి వారిని విమర్శ చేస్తూ ఉన్నారు వారందరూ కూడా విమర్శ చేస్తూ ఉన్నారు ఆ సమయంలో పేతుడు గారికి చాలా ఆయనకు చాలా మరి పౌరుషము కలిగి ఆయన ఏమని అంటున్నాడో చూడండి దేవుని ఆత్మ ఆయన్ను బలపరిచినప్పుడు ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే అపోస్తుల కార్యము రెండవ అధ్యాయము ఆ పద్నాలుగ వచ్చినములో ఏమని మాట్లాడుతున్నాడో చూడండి అయితే పేతుడు ఆ పదునొకరితో కూడా లేచి నిలిచి చూసారా పిరికివాడైనటువంటి పేతుడు వాళ్ళందరి విమర్శలు విని వారందరూ అంటున్నటువంటి మాటలకు రోషం తెచ్చుకొని వారందరూ కూడా విమర్శ చేస్తూ ఉన్నప్పుడు హేళన చేస్తూ ఉన్నప్పుడు ఆయన ధైర్యంగా లేచి నిలబడ్డాడంట ఎంత ధైర్యం చూసారా కొడతారనేటువంటి భయం లేదు వేస్తారని భయం లేదు నన్ను కూడా బండి మరి జైల్లో వేస్తారని చెప్పానికి భయం లేదు అందరిలో నా ఆయన ఒక్కడ మాత్రమే నిలబడి ఏమని చెప్తున్నాడంటే బిగ్గరగా వారితో ఇలాగ చెప్పాడంట యూదయా మనుషులారా ఎరుషులేము కాపురస్తులారా సమస్త జనులారా ఇది మీకు తెలియగాక చెవియోగ్య నా మాట వినుడి మీరు ఊహించున్నట్టుగా వీరు మత్తులు కారు పొద్దుపొడిచి జామైనా కాలేదు ఏవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే ఏమనగా అంతే దినముల ఎందు నేను మనుష్యుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచిస్తారు మీ అవనస్తులకు దర్శనములు కలుగుతాయి వృద్ధులు కలలు కంటారు ఆ దినములో నా దాసుల మీద నా దాసురాడ్ల మీద నా ఆత్మను కుమ్మరించెదను కనుక వారు ప్రవచించదరు పైన ఆకాశముండు మహాత్కార్యములు భూమి మీద సూచిక్రియలు రక్తము అగ్ని పొగ ఆవిరిని కలుగు ప్రభు ప్రత్యక్షముగా మహాదినము రాకమనుపు సూర్యుడు సేకడిగా చంద్రుడు రక్తముగాను మారుదురు అని చెప్పి చెప్పాడు అంటే యేసు ప్రభువారు ఆ గురించి పరిశుద్ధాత్మను పొందేటువంటి వారిని గురించి ఏ వేలు ప్రవక్త ఎలా ప్రవచించాడో దేని గురించి ప్రవచించాడో ఎవరిని గురించి ప్రవచించాడో దేశు వారిని ఎలా వేస్తారు ఎవరు వేస్తారు ఆయన శిలువ మీద మరణిస్తాడు మరణించి ఆయన పునరుద్ధానం కలుగుతుంది అది ఇవన్నీ కూడా ఆయన పునరుద్ధానం గురించి శిలువను గురించి ఆయన వాళ్ళందరూ మనస్సును గురించి ఆయన ఇవన్నీ కూడా ప్రకటన చేశాడు చూసారా దేవుని ఆత్మాను నిలబెట్టి ఆ లేఖనాల్లో నుండి ఏ ప్రవక్త చెప్పినటువంటి మాటలు అలాగే విశ్వ గ్రంథము ద్వారా చెప్పబడినటువంటి మాటలు యషా చెప్పినటువంటి మాటలు అలాగే దావీడు గారు చెప్పినటువంటి ప్రవచనాలు ఇవన్నీ కూడా లేఖనములో నుండి ఎత్తి చూపించాడు ఎంత జ్ఞాపక శక్తి వచ్చింది అతనికి ఎంత ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాడు చదువురానేటువంటి వాడు సేపలు పెట్టేటువంటి వాడు ప్రభునంద నుండి ప్రియులారా అలాంటి వాడిని ప్రభు నిలబెట్టి ఆ యొక్క పండుగలో గొప్ప వర్తమానికునిగా బోధకునిగా ఆయన ఉన్నాడు ప్రియా సోదరి సహోదరుడా నేను ఎప్పుడు కూడా నీవు బలహీనుడు కావచ్చు కానీ దేవుడు బలవంతుడు నిన్ను వాడుకుంటాడు నిన్ను బలపరుస్తాడు నువ్వు ధైర్యం కలిగి ఉండాలి ప్రభు పని చేయడానికి నువ్వు ఇష్టపడినప్పుడు దేవుడు నిన్ను బలపరిచి ఆయన నిన్ను వాడుకుంటాడు అందుచేత ఆయన నిన్ను నిలబెట్టడానికి ఆయన శక్తిమంతుడు సమర్థుడు నిన్ను నిలబెడతాడు ఎలా నిలబెడతాడంటే ఒక బోధకుడుగా నిన్ను నిలబెడతాడు ఒక సేవకుడుగా ఆయన నిన్ను నిలబెడతాడు ఆయన పాత్రగాను వాడబడటానికి ఆయన నిన్ను వాడుకుంటాడు ప్రభుణు ప్రియులారా పట్టేటువంటి వాడిని వాడుకున్నప్పుడు దేవుడు నిన్ను కూడా అంటే దేవుని యొక్క సామర్థ్యత ఎలాంటిది అంటే ఒక ధనవంతుని వాడుకుందాం లేక ఒక బలవంతుని వాడుకుందాం ఒక జ్ఞానవంతుని వాడుకుందాం అని కాదు అలాగనుక వాడుకున్నట్లయితే ఆయనకి ఏమి ఘనత రాదు ఘనత అనేది ఎప్పుడు వస్తుందంటే ఒక బలహీనుడిని వాడుకున్నప్పుడు ఆయనకి ఘనత వస్తుంది అందుచేత బలహీనులమైనటువంటి మనలను ప్రభు వాడుకుంటాడు నిలబెడతాడు భయపడొద్దు పిరికితనం కలిగి ఉండొద్దు నేను మాట్లాడలేను అనుకోవద్దు నేనేమి చేయలేను అని చెప్పిన అనుకోవద్దు నా చేత కాదు అనుకోవద్దు నేను వెళ్ళలేను అని చెప్పిన సాకులు చెప్పొద్దు ప్రభు నిన్ను నిలబెట్టడం కానీ శక్తిమంతుడు రోమిన్కి రాసిన పత్రిక పద్నాలుగు అధ్యాయం నాలుగవ వచనములో అంటాడు రోమిన్కి రాసిన పత్రిక పద్నాలుగు అధ్యాయం నాలుగో వచనములో అంటాడు చూడండి ఏమంటాడంటే పరుని సేవకు తీర్పు తీర్చుటకు కొని అతడు నిలిచి ఉండటాయనను పడి ఉండుటైనను అతని స్వకీయ యజమాను పనియే అతడు నిలుచును ప్రభు అతను నిలబెట్టుటకు శక్తి గలవాడు రభునంద ప్రిలారా వానికి ఎప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా తీర్పు తీర్చుకోవడం అతను బలహీనుడు అయిపోయాడు పడిపోయాడు లోకంలో పడిపోయాడు చేతగానివాడైపోయాడు ఇంకా అవిధేయుడు అయిపోయాడు అని చెప్పి ఎప్పుడు కూడా ఇతరులను ఎప్పుడు కూడా చులకనగా మాట్లాడకూడదు ఒకడు పడిపోవటము నిలబెట్టడం అది దేవుని యొక్క చిత్తమై ఉన్నది కానీ ఏ మనిషిని కూడా మరి దేవుని యొక్క బిడ్డలు ఎవరిని కూడా నువ్వు చేయకూడదు ఆ నువ్వు ఎవరినైతే బలహీనుడని చెప్పి ఎంచుతున్నావో ఎవరైతే పనికిరారు అని చెప్పి అనుకుంటున్నావో వారిని దేవుడు నిలబెట్టుటకు శక్తిమంతుడు అతడు నిలుస్తాడు నిలబెట్టుటకు దేవుడు శక్తిమంతుడు అలాగే ప్రభునందు ప్రియులారా నీవు నిలబడతావు నువ్వు నిలబడతావు సేవ చేస్తావు దేవుని పని చేస్తావు దేవుని కొరకు వాడబడతావు నిలబెట్టుటకు ఆయన శక్తిమంతుడు ధైర్యంగా ఉండాలి నువ్వెప్పుడు కూడా పిరికితనం కలిగి ఉండకూడదు వాడైనటువంటి ఆ యొక్క పేతుడు గారిని నిలబెట్టిన దేవుడు నిన్ను కూడా నిలబెడతాడు దేవుని పని చేయడానికి దేవుడు నిన్ను నిలబెడతాడు ఆయన పనివాడుగా నిన్ను వాడుకుంటాడు బోధకనే స్థానంలో నిన్ను నిలబెడతాడు కనుక ప్రభునందు ప్రియా సోదరి సహోదరులారా కీర్తన నలభై ఆ అధ్యాయం రెండో వచ్చినములు అంటాడు ఆయన నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను అంటున్నాడు ఏమండి కీర్తనకారుడైన దావేది గారు అంటున్నాడు ఏమంటున్నాడు అంటే నాశనకరమైన గుంట జిగటగల దొంగ ఊబి వాటిలో నుంచి అంట ప్రభువు అతన్ని లేవనెత్తి బండ మీద ఆయన పాదాలు నిలబెట్టాడంట నిజమే ప్రభునంద ప్రియులారా దావేదిగా కలిగినటువంటి జీవితంలో నష్టాలు అపాయాలు ప్రమాదాలు విమర్శలు అవమానాలు ఏమండి ఆర్థిక పరిస్థితులు అనేక శత్రు సమస్యలు ఏమండి ఆయన జీవితం యొక్క ఆనందకరమైన జీవితాన్ని పునాదులతో సహా కదిలించి వేశాయి అదే నాశనకరమైన గుంట దొంగ ఊబి అని చెప్పి మాట్లాడుతున్నాడు అలాంటి పరిస్థితుల్లో నుండి దావీదు గారిని లేవనెత్తి ఎన్నడూ జారిపోకుండా పడిపోకుండా ఉండేటువంటి బండ మీద క్రీస్తుని బండ మీద ప్రభు నిలబెట్టాడు అలాగే ప్రభునందు ప్రియా సోదరి సహోదరులారా ఆ అప్పుల బారి నుంచి విడిపించుకోలేక లేవనెత్తబడలేక అనేక సమస్యల్లో నుంచి అపాయంలో నుండి ప్రమాదాలలో నుండి అవమానములో నుండి ఆర్థిక పరిస్థితుల్లో నుండి కష్టాల్లో నుండి విమర్శనాత్మకమైనటువంటి మాటల్లో నుండి వాటి నుండి మీరు తప్పించబడలేక అవమానపరచు బాధపడుతున్న సోదరి సహోదరులారా మీరు బాయపడద్దు చెప్పి మీకు మనం చేస్తున్నాం ఎందుకంటే దేవుడు వాటిలో నుంచి మిమ్మల్ని లేవనెత్తి ఆ నిలబెడతాడు దేని మీద నిలబెడతాడంటే క్రీస్తు అనేటువంటి బండ మీద ప్రభువుని మిమ్మల్ని నిలబెడతాడు బండ మీద మీ పాదాలు నిలబడినాయి అంటే ఇక మీరు ఎన్నడూ కూడా జారిపోరు అంటే ఇంకెన్నడూ కూడా నష్టపోరు ఎటువంటి అపాయాల్లో పడిపోరు ఇంకెటువంటి అవమానం మీకు రాదు దేవుడు మిమ్మల్ని తప్పక ఆశీర్వదించి నేను గొప్పవారిగా చేస్తాడు ఏమండి ఆశీర్వాదకరమైన జీవితంలోనికి నిలబెడతాడు దీవెనకరమైన స్థాయిలో దేవుడు నిన్ను నిలబెడతాడు ఇంకా ఉన్నతమైన స్థాయిలో ప్రభు మిమ్మల్ని నిలబెడతాడు అందుచేత నిలబెట్టుటకు దేవుడు శక్తివంతుడని చెప్పి మీరు గ్రహించి మీరు ఏమాత్రం కృంగిపోకుండా భయపడకుండా దిగులు చెందకుండా ఏమండి విశ్వాసమునకు కర్తయువు దాన్ని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూస్తూ ఈ రెండు వేల ఇరవై ఏడో సంవత్సరంలో ముందుకు కొనసాగిపోతూ ఉండాలని చెప్పి మీకు మనో చేస్తున్నాను ప్రభు ఎందు నిరీక్షణ కలిగి ఉండండి ప్రభువుతో మీరు మాట్లాడుతూ ఉండండి ఆయనతో మీరు మీరుతో ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని ఆత్మ మిమ్ములను బలపరిచి మీ బలహీనతలు అన్నిటిలో నుంచి మిమ్మల్ని లేవనెత్తి ప్రభు కొరకు జీవించడానికి మిమ్మల్ని నిలబెడతాడు ఆయన కొరకు వాడుకోవటానికి మిమ్మల్ని నిలబెడతాడు మీ ఆర్థిక సమస్యలు అన్నిటిలో నుంచి మీ అపాయంలో నుండి రోగాల్లో నుండి విడిపించి మిమ్మల్ని చక్కగా నిలవబెడతాడు దేవుడు తన వాక్యం మన వినికిడిలో దీవించి గాక ఆమెన్ ప్రార్థన చేసుకున్నా ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి కృపా కనికృగ కలిగిన మా యస్సు ప్రభువ నీ పాదములు నాయన నీ వర్తమానము నాయన నా ద్వారా మీరు అందించినందుకు నీ స్తోత్రాలు అయా చెప్పబడిన వర్తమానం విన్న వారందరి హృదయాల్లో పలింప చేసి ఈ సంవత్సరంలో వారి యొక్క ఇబ్బందుల్లో నుండి నాయన అపాయంలో నుండి సమస్యల్లో నుండి బలహీనతల్లో నుండి లేవనెత్తి నీ కొరకు బిడలు నిలబడినట్లుగాను వారిని నిలబెట్టి బలపరచమని ఈ సంవత్సరం అంతా దీవులతో వారిని నింపి సహాయం చేయమని ప్రభు అని యేసు క్రీస్తు నామమును వేడుకొనిచ్చిన పరమ తండ్రి ఆమె ముందు ప్రియమైన సోదరి సాహునందుకు ప్రభు నామమును పెట్టి మీ అందరూ కూడా వందనాలు చెల్లిస్తున్నామండి మరి మీ అవసరం తెలియదన్నా ఉన్నట్లయితే మీరు ఫోన్ కాల్స్ ద్వారా నాకు తెలియపరచండి మీ సమాచారం నాకు తెలియపరిచినట్లయితే మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని తలంచుతూ ఉన్నాను ప్రార్థన చేస్తూ ఉన్నాను ఇంకా మీ ఫోన్ కాల్స్ నాకు వస్తా ఉన్నాయి మీ అందరి కొరకు అనుదినం కూడా మా యొక్క సంఘస్థులందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు మీరు మీ కుటుంబాలను ఈ నూతన సంవత్సరములో దేవుడు ఇంకా అత్యధికముగా దీవించాలని చెప్పి కోరుతూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక ఆమెను మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు కృప పరిశుద్ధాత్మ యొక్క నీన సహవాసం ఆయన సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభుత్వ రాక పర్యంతం మనందరికీ తోడయ్యుండి కాపాడి నడిపించునుగాక ఆమెను ఆమెన్ మీ అందరు కొందనాలండి